ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ ఇక వరాలకు వెళ్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు కరీంనగర్లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు గౌరవ పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఈటల రాజేందర్ గారు మేము గారు అంటాం ఇప్పటికి మా గౌరవం మా కేసీఆర్ గారు మాకు నేర్పించిన సంస్కృతి ఇది ఈటల రాజేందర్ గారు ఇవాళ పొద్దున్నే హుజూరాబాద్కు రావడం 9:30 ప్రెస్ మీట్ పెడతామని పత్రికలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వారి తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాం తీసుకున్న తర్వాత అందరూ ఏం భావించారంటే తెలంగాణ లోకం మొత్తం ఏం భావించారంటే ఆత్మ గౌరవం ఉన్న ఈటల రాజేందర్ నాకు ఆత్మ గౌరవం ఉంటది నాకు ఆత్మ గౌరవమే కావాలన్న ఈటల రాజేందర్ ఈ రోజు ఆత్మ గౌరవం ఏందో తెలుసుకుందాము ఆత్మ గౌరవం ఏందో తెలుపుతాడు కావచ్చు బాహ్య ప్రపంచానికి రాజీనామా చేస్తాడు కావచ్చు అందరూ భావించుకున్నారు కానీ ఆత్మ గౌరవం కాదు ఆత్మ వంచన చేసుకున్నాడు ఈ రోజు రాజీనామా చేయకపోవడం ఇంకా ఎక్కువ తక్కువగా బేరించే ధోనిలో మాట్లాడిండు ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాం ఈటల రాజేందర్ ముఖంలో ఒక భయం కనబడుతుంది ఒక నిరాశ నిస్పృహత కనబడుతుంది ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది తప్పు చేసిన అనే భావన కనబడుతుంది ఆయన ముఖంలో క్లియర్ కనబడుతుంది మీడియా ద్వారా ప్రపంచాన్ని మొత్తం కనబడుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది భద్రాచలంలో 13,000 కిలో లీటర్ల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి పువ్వాడ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సమయంలో వినియోగించే ఆక్సిజన్ కష్టాలు తీరిపోయాయని ఆయన అన్నారు భద్రాచలం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ కష్టాలు తీర్చేందుకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 13,000 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100 సిలిండర్లతో కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రేగ కాంతారావు ఎమ్మెల్యే పోదెం వీరయ్య జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఐటీడీఏపీఓ గౌతమ్ అదనపు కలెక్టర్ అనదీప్ డిఎం అండ్ హెచ్ఓ శిరీష వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు చేపట్టారు వీఐపీ స్పెషల్ రూమ్ లో ఎంపీ రఘురామకు ఆర్మీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు కుడికాలు తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఇంటర్నల్ పెయిన్స్ పైన వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది హైకోర్టు రిజిస్టర్ నాగార్జున న్యాయాధికారిగా నియమకమయ్యారు చికిత్స ప్రక్రియ మొత్తాన్ని ఆర్మీ సిబ్బంది వీడియోగ్రఫీ చేస్తుంది రఘురామ కృష్ణ చెప్పే స్టేట్మెంట్ మొత్తాన్ని అధికారులు రికార్డ్ చేస్తున్నారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీని ఎవరు కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు 21 వరకు మిలిటరీ ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు జరగనున్నాయి 21న ఆరోగ్య పరిస్థితి వీడియోగ్రఫీ స్టేట్మెంట్ ను అధికారులు షీల్డ్ కవర్లో ఉంచి సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అనాథ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తామని వెల్లడించారు స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అనాథ శవాల కరణం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామంగా ఆయన చెప్పారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీరును అంబటి తప్పుపట్టారు. అదేవిధంగా మన సత్తెనపల్లిలో కూడా చాలామంది మరణించారు. వారిని దహనం చేయడానికి అంతిమ సంస్కారం చేయడానికి ఎవరు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రానటువంటి ఒక దైనీయమైన పరిస్థితి చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. పోయినోడు పోగా బతినోడి మనమెలా డబ్బు పాలవుతామనేటువంటి ఒక భయంతో తండ్రి చనిపోయినా పిల్లలు వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి, కొడుకు చనిపోయినా తండ్రి వచ్చి దహనం చేయనటువంటి పరిస్థితి నేను చూశాను. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మానవ సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని, బహుశా ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించుకుంటారు? ఈ కరోనా అంత భయోత్పాతాన్ని సమాజంలోనూ ప్రజల్లోనూ సృష్టించింది. వాస్తవంలోకి వెళితే చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క మృతదేహం నుంచి ఒక 1 hour 2 hours దాటిన తర్వాత ఆ మృతదేహం నుంచి కరోనా ఇంకొక వ్యక్తికి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇది సైంటిఫిక్ ఫైండింగ్. అయినా భయపడుతున్నారు బికాస్ మన దేశం కొద్దిగా సాంప్రదాయాలకి భయాలకి అజ్ఞానానికి పెద్ద పీట వేసే దేశం దురదృష్టవశాత్తు. అలాంటి దశలో మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయాన్ని వాయుదాల ప్రజల సంస్థ టీం పైలట్ టీంగా ముందుకొచ్చారు. ఎక్కడైతే అనాథ శవాలు ఉన్నాయో, ఎవరైతే కుటుంబ సభ్యులు మేము దహన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేయమని అంటున్నారో వారికి మేము అంతిమ సంస్కారం చేస్తామని ముందుకొచ్చి వావిరాల ప్రజల సంస్థ టీం వారు చేశారు. చాలా గర్వం అనిపించింది, సంతోషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇల్లందు ఎమ్మెల్యే భానుత్ హరిప్రియ నాయక్. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆమె కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసి జిల్లాకు మంచి గుర్తింపు ఇచ్చారన్నారు. భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని, మెడికల్ కాలేజ్ మంజూరు వల్ల గిరిజన విద్యార్థులు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇల్లందులో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండడం కోసం ఆక్సిజన్ బెడ్స్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన అన్ని చోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో విధంగా మరి తెలంగాణలోని సర్వేలో కూడా తెలిసింది మనం టాప్లో ఉన్నాము అనేసి. మరి ఆ సర్వే ప్రకారం ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ కరోనా టైంలో వైద్య సిబ్బంది కానివ్వండి, అలాగే వైద్యపరంగా అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో ఇల్లెందు నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంది. మరి అందులో 2 జిల్లాలకు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే మైబాద్ జిల్లా 2 జిల్లాలకు మెడికల్ కాలేజీని మరి జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఎంతో ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక జిల్లా. మరి అలాంటి ఏజెన్సీ జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఎంతో మందికి మరి ఒక మెడికల్ విద్య అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే మైబాద్ జిల్లా కూడా మనకు అందరికీ తెలుసు ఎక్కువగా గిరిజనులు ఉండేటటువంటి జిల్లా, వారికి కూడా మరి ఈ మెడికల్ సదుపాయాలు మెడికల్ కాలేజీ తెలంగాణ.
మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 9 మంది లబ్ధిదారులకు 9,44,000 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు పలు రకాల పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి సదుపాయం కల్పించారు బీజేవైఎం అధ్యక్షుడు పల్లె రాజుగౌడ్. బీజేవైఎం ఆధ్వర్యంలో ఆమనగల్లు మున్సిపాలిటీ కడ్తాల్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టుల కోసం వచ్చే ప్రజలు లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు బ్రహ్మాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భగీరథ, రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు కండే సాయి, ఆమనగల్ మండలం అధ్యక్షులు వరికుప్పల రాజు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్లు ఏదైతే ఉన్నారో టెస్టింగ్ల కోసం వచ్చినటువంటి పేషెంట్ల కోసం ఇవాళ బీజేవైఎం ఆధ్వర్యం లోపల ఈ యొక్క వాటర్ బాటిల్ వాటర్ జిల్లా వాటర్ కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే మనకు తెలుసు గత 10 రోజులుగా లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 8 రోజులు పూర్తయింది దాదాపు. అయితే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ లోపల చాలామంది ఇక్కడ టెస్టింగ్ కోసం ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి వాళ్ళు ఈరోజు వాటర్ లేక ఈరోజు పట్టణం అంతా మరి బంద్ నాకు 6 నుంచి 12 బంద్ ఉంటుంది కావున ఆ 10 తర్వాత ఈ టెస్టింగ్కి వచ్చేటువంటి ఏదైతే ఈ టెస్టింగ్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ వచ్చే హాస్పిటల్కి వచ్చేటువంటి వ్యక్తులకు ఈరోజు వాటర్ దొరకలేని పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా షాపులు బంద్ ఉండడం కారణంగా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యం లోపల ఈ యొక్క వాటర్ యొక్క ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భగీరథ, రాజు మున్సిపాలిటీ ప్రెసిడెంట్ రాజు, మిగతా కొంతమంది వీళ్ళందరూ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మహాత్మా గాంధీ కళాశాల మైదానంలో ఉచిత కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆత్రేయపురం మండలం ఇతర గ్రామాల నుండి వచ్చిన 775 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా వారిలో 229 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కోవిడ్ నిర్ధారించిన రోగులకు సుమారు ఒక్కొక్క ఉచిత మందుల కిట్లను 229 మందికి కొత్తపేట ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. తీసుకోండి. అలానే జ్వరాలు వచ్చినందుకు కొంచెం చెప్పానండి. ఉధృతంగా ఉందో చాలా మంది కరోనా వస్తే అయిపోయింది, ఇంకా మాకు జీవితం లేదనే విధంగా అనుకుంటున్నారు. కరోనా విషయంలో భయపడితేనే అది పోతాం. మీ అందరికీ ధైర్యం చెప్పడానికి మరి ముఖ్యంగా మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మందులు వాడితే తగ్గుతుంది. ఏదో ఒకటి రెండు కేసుల్లో మరి ఏమన్నా ఆక్సిజన్ లెవెల్ చాలా 94 తగ్గితే మాత్రం కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనా కరోనా పాజిటివ్ అయితే పర్లేదు, కానీ మనం బయట తిరిగేయకూడదు. బయట తిరిగేయకుండా ఇంట్లోనే ఉండి ఎవరిని కలవకుండా మందులు వాడే కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసినా మరి ఈ నియోజకవర్గంలో నా వంతు బాధ్యతగా మరి ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ 500 దాటి టెస్టులు చేయకూడదు, 500 రూపాయలు కంటే ఎక్కువ ఈ యొక్క పరీక్షలు తీసుకోకూడదని చెప్పినా కొంతమంది దళారులు 1200, 1500 ఇలాగ చాలా దారుణంగా టెస్టులు వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా మనం కూడా ఏం చేస్తున్నాడు అటువంటి వారిని కట్టడి చేయడం కోసం మీ అందరికీ ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వారికి కరోనా అనుమానం ఉంటే దాన్ని టెస్టులు చేయించుకోలేక ఎవరు ఇళ్లలో మగ్గిపోకూడదు. అవసరమైతే 34 లక్షలు ఖర్చు అవుతుంది, 4 మండలాల్లో పెట్టాం. అంచేత ఆ కిట్లన్నీ మేమే కొని మీకు నేను ఇక్కడ కరోనా నిర్ధారణ అయితే వెంటనే మెడికల్ కిట్ కూడా ఇస్తాం.
ఆ కిట్ అంతా కూడా మీరు చక్కగా వాడాలి. ఈ మధ్యలో ఎవరికైనా ఆక్సిజన్ తక్కువ ఉంటే మీ ఏ నమ్మకారికి చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లా తుని నివాసవర్గ మోక్షరత్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మందులు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. తుని మోక్షరత్న వ్యవస్థాపకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నక్క, జానబాబు, కొండవారిపేట, పాయకరావుపేట, చిన్న నరసాపురం ప్రాంతాలలో వీటిని అందించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోక్షరత్న చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి కడారి తమ్మారావు, బోడపాటి ఇస్సాకు, నోకరాజు, ఏసుబాబు, చిన్నారావు, సోలా శ్రీను, జార్జ్, మౌనిక, సుజాత తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ పేరు మీద సిహెచ్ నర్సాపురం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. అంటే కోవిడ్ పేషెంట్స్కి మాత్రమే కాకుండా కోవిడ్ రాని వారికి కూడా కావలసినటువంటి విటమిన్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్స్కి ఆహారము, డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ మోక్షరత్న చారిటబుల్ ట్రస్ట్ మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉండి ఉన్నాము. కాబట్టి కోవిడ్ ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరికీ కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరి ఒకసారి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో జరుగుతున్న జాతరకు భక్తులకు అనుమతులు. అమ్మవారిని భక్తులు ఎవరి ఇంట్లో వాళ్లు అమ్మవారికి చిత్రపటాలకు పూజలు జరిపించుకోవాలని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారని విద్యాసాగర్ తెలిపారు. దయచేసి ఈ కరోనా మహమ్మారి ఉండేదాని వల్ల ఈరోజు రేపు శ్రీ ప్రసన్న గంగమాంబ జాతర జరుగుతూ ఉంది. అది గుడి వరకు మాత్రం ఆలయ కమిటీ మెంబర్లు మాత్రం ఉండి చేయాల్సిన పరిస్థితులు ఈరోజు మనకు దాపరించుకోంది. దయచేసి అందరూ వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ దేవుడి రూమ్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ గంగమ్మని పెట్టుకొని పూజలు చేయాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాము. ఇంతేకాకుండా పోలీసులు ఎంతో మనకు సన్నిహితుల్లాగా ఈ 2 నెలలుగా వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా రోడ్లో వదిలేసినా సరే మన ఫ్యామిలీని కాపాడుకునే పరిస్థితులు వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాంటి వాళ్ళకి ఇబ్బందులు కల్పించకుండా దయచేసి వాళ్ళు చెప్పినట్లు విని ఇండ్లలోనే పరిమితమై గంగమ్మని వేడుకోవాలని, అలాగే ఆలయ కమిటీ మీకోసం గ్రామం కోసం ఆలయ కమిటీ వాళ్ళు పూజలు చేసి నిర్వహిస్తున్నారు, అవి అందరికీ మంచి జరుగుతుందనేసి కోరుకుంటూ దయచేసి ఇంట్లో నుంచి బయట రావద్దండి. ఇప్పుడుండే ఈ కరోనా ప్యానిక్ని ఎలాగైనా మనం బయటపడాలంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు మనము బయటపడ్డాము. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కోవిడ్ సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విరాళంగా అందించింది టీవీఎస్ మోటార్స్ కంపెనీకి చెందిన శ్రీనివాసన్ సర్వీస్ ట్రస్ట్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శ్రీచక్ర హాస్పిటల్స్ కు సుమారు 3 లక్షల రూపాయల విలువ గల 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను ట్రస్ట్ వెంకటగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ నందగోపాల్ అందించారు. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్, శ్రీనివాస ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. మన వెంకటగిరి ప్రజల శ్రేయస్సు కోరి మన ఎమ్మెల్యే గారు అయిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని, 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని శ్రీచక్ర హాస్పిటల్ కి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ కి మరియు 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించడం జరుగుతుంది. వెంకటగిరి ప్రజలందరూ కోవిడ్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వారందరికీ అందుబాటులో ఉంటేలా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించడం జరుగుతుంది. మన వెంకటగిరి ప్రజలందరికీ అందరి తరఫున, అలాగే మన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి తరఫున, మన మున్సిపల్ చైర్పర్సన్ గారైన మన భారతీయ గారికి
అదే విధంగా మన పబ్లిక్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ గారైన అక్కడ వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి తరఫున కూడా అదేవిధంగా వెంకటగిరి ప్రజల తరఫున కూడా మన టీవీఎస్ కంపెనీకి సంబంధించి శ్రీనివాస సేవా ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యుల వారు వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ అదేవిధంగా వెంకటగిరి గ్రామ వెంకటగిరి ప్రజలందరికీ కూడా ఎటువంటి అవసరాలు వచ్చినా కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాన్ని వారి ద్వారా కూడా చేయిస్తూ ముఖ్యంగా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడడానికి మన వెంకటగిరి ప్రజలకి 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను టీఎస్ యాజమాన్యం ద్వారా శ్రీనివాస సేవా ట్రస్ట్ వారి ద్వారా ఇప్పించడం జరిగింది. దానివల్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీటన్నిటికంటే ముందు ఈ హాస్పిటల్ శ్రీచక్ర హాస్పిటల్ సంబంధించి ఇక్కడ పరిశీలించి దీన్ని కోవిడ్ హాస్పిటల్గా దీన్ని నోటిఫై చేయించడం, దీంట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇక్కడ ఎన్రోల్మెంట్ టెంపరీ ఎంపానల్మెంట్ ఇప్పించడం వీటన్నిటిలో కూడా కోవిడ్ పై పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా పరిస్థితిపై రాష్ట జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరులో మీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ పోరాటంలో మీరు ఫీల్డ్ కమాండర్స్ అని అధికారులను ప్రధాని ప్రశంసించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో లోకల్ కంటైన్మెంట్ జోన్లు, వేగంగా పరీక్షల నిర్వహణ, ప్రజలకు సరైన సంపూర్ణ సమాచారం ఇవ్వడం అనేవి మన ప్రధాన ఆయుధాలని ప్రధాని మోదీ చెప్పారు. సహీ ఆర్ పూరీ జానకారీ హాస్పిటల్స్ మే కితనే బెడ్స్ ఉపలబ్ధ హై, కహాన్ ఉపలబ్ధ హై, ये जानकारी आसानी से उपलब्ध होने पर लोगों की सहूलियत बढ़ती है. इसी तरह काला बाजारी पर लगाम हो, ऐसे लोगों पर सख्त कार्रवाई हो, या फ्रंटलाइन वर्कर्स का मोरल हाई रखकर उन्हें मोबिलाइज करना हो, एक फील्ड कमांडर के रूप में आपके प्रयास पूरे जिले को मजबूती देते हैं. फ्रंट लाइन वर्कर्स को आपके कंडक्ट और एक्शन से हमेशा प्रेरणा मिलती है, उनका भरोसा और बढ़ता है. मैं आपसे एक और बात कहना चाहूंगा. अब इसलिए अगर आपको कहीं लगता है कि सरकार द्वारा बनाई पॉलिसी में जिला स्तर पर किसी इनोवेशन की जरूरत है, उस इनोवेशन में से पॉलिसी को ताकत मिलेगी, तो मेरा आपको खुली छूट है, आप जरूर कीजिए. अगर ये इनोवेशन आपके जिले की చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కృష్ణా స్కూల్లో గతంలో కోవాక్సిన్ టీకాలు వేసుకున్న వారికి రెండవ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీకాలు వేయించుకునే వారికి ముందుగా స్లిప్స్ పంపిణీ చేశారు. సమీప సచివాలయాల పరిధిలో స్లిప్స్ పొందిన వారు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజా కిరణ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. డాక్టర్ అనుపమ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది, సహదేవ పర్యవేక్షణలో సచివాలయ సిబ్బందిని సమన్వయం చేశారు. కౌన్సిలర్లు షేక్ కరీముల్లా, వసీం అక్రమ్ సహకారం అందించారు. ఈరోజు చూస్తున్నాము, గత నెల రోజుల నుండి మన కరోనా ఇప్పుడు విజృంభిస్తుందంటే చూ దేశవ్యాప్తంగా ఎలా ఉందో, దానికి అత్యంత అధికంగా మన రాష్ట్రంలో మొదలైంది. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజలు గమనించాల్సింది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ మనకి డెత్ లేదు, ఈసారి డెత్ రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రజలు ఈ డెత్ రేటు మనసులో పెట్టుకొని అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకుండా, ఏ అవసరం ఉంటే మా ఏ నిత్యవసర వస్తువులు మెడికేషన్ అట్లా వాటికి తప్పితే మిగతా బయటకు రాకుండా ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేట్లో ఉండి మనము మన ప్రాణాలు కాపాడుకోకుండా మన చుట్టూ మన వాళ్ళు మన ఫ్యామిలీని కాపాడుకోవడంలో ఈరోజు ఎంతైనా మనది ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. అంతేకాకుండా మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కోవాక్సిన్ చాలా డోసెస్ తగ్గిపోవడం వల్ల ప్రజల ఆందోళన పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు
కోవాక్సిన్ ఎలాగైనా మన రాష్ట్రానికి తీసుకురావాలి, సెకండ్ డోస్ కింద టెన్షన్ ఇబ్బంది పడుతున్న ప్రజలకి వ్యాక్సిన్ వేయించాలనే ఉద్దేశంతో తను కృషి చేసి ఈ రోజు మనకు సెకండ్ డోస్ ఇప్పించడం జరిగింది. దీనికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం. అంతేకాకుండా ఈ రోజు సెకండ్ డోసు మన మైనపల్లి మూడు చోట్ల వేయడం జరుగుతుంది. దీనికి మన మెడికల్ సిబ్బంది, వాలంటీర్లు, సెక్రటరీలు అందరూ సహకారంతో ప్రశాంతంగా జరుగుతుంది. దీన్ని ప్రజలు కూడా అంతే జాగ్రత్తలతో మా ఈ వ్యాక్సినేషన్కి సహకరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. దీన్ని మనకి కోవాక్సిన్ మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఇప్పించడం చాలా ఆనందంగా, ఎందుకంటే ఆయన మన మనసులకి చాలా దగ్గరగా ఉంటాడు, మన బాధ ఏమో తెలుసుకునేంత తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆయన ఈరోజు మనకి అత్యధికంగా మన రాష్ట్రంలోనే వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కోవాక్సిన్ లేని సమయంలో ఇంత డిమాండ్ ఉన్నా మన రాష్ట్రానికి కేంద్ర రాష్ట్రం నుండి తెప్పించి ఈరోజు మనకి వేయిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞత తెలుపుతుంది. ఈరోజు కోవాక్సిన్ చాలా మందికి ఆందోళన పడుతున్నారు, మాకు రాలేదు మాకు రాలేదు అది ఆలోచనే పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇది ఫస్ట్ డోసే, సెకండ్ డోసే ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది మిస్ అయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్లో మళ్ళీ వస్తారు. దీన్ని 90% ప్రతి ఒక్కరికి సెకండ్ డోస్ కంప్లీట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. కొన్ని రిజిస్ట్రేషన్స్ వల్ల అన్ని ఒకేసారి జరగకపోవడం వల్ల ఇది స్లో అవుతుంది. అంత తప్పితే కోవాక్సిన్ రాకుండా ఉండే పరిస్థితే లేదు. ప్రతి ఒక్కరికి కంప్లీట్గా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వేసుకున్న కార్యక్రమంలో కంప్లీట్ చేసిన తర్వాతే సేఫ్ అన్నది ఫస్ట్ డోస్ మొదలు పెడతారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు. దయచేసి నెక్స్ట్ సెకండ్ థర్డ్ మూడు స్టెప్లుగా దీన్ని ఇది లిస్ట్అవుట్ చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా మన ముఖ్యమంత్రి గారు చర్యలు చేపడుతున్నారు. దీనికి ప్రజలు సహకరించి ఈ వ్యాక్సిన్ను రెండు మూడు సార్లు డోసుల్లో వేస్తారు. కాబట్టి వేయించుకోవాల్సింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.